ఆరోగ్యంగా చల్లగా రిషిల్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. వీరు పాడబోయే పాట, నేను పాడబోయే పాట జగడ జగడ జగడం మూవీ, గీతాంజలి మూవీ నుంచి జగడ జగడ జగడం పాట. రచన వేటూరి సుందర రామ్మూర్తి గారు, మ్యూజిక్ ఇళయరాజా గారు, ఇంకా పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంకేమైనా చెప్పాల్సింది ఏమైనా ఉందా? ఇంకా ఒకటి చెప్పాలనుకున్నా. చెప్పు. చెప్పరా? మర్చిపోయినా. ఆల్ ది బెస్ట్, బాగా పాడుతారు, గుర్తొస్తే తర్వాత మాట్లాడుకుందాం. ఓకే బ్రో. ఓకే బ్రో. మరల మరల జననం రాణీరా, మరల మరల మరణం ఇంకేస్తాం భువన భగన గరళం. మా పిలుపేడు మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, మా దెబ్బకు దిక్కులు పిక్కటిల్లిపోయే రం పం పం పం. జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం ఉన్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమే రా పిడుగులం. మరల మరల జననం రాణీరా, మరల మరల మరణం ఇంకేస్తాం భువన భగన గరళం. మా పిలుపేడు చేసేస్తాం రగడ రగడ రగడం.
బ్రో వాట్ సింగింగ్ బ్రో, మర్చిపోతుంటానరా నీకు, మర్చిపోయి ఇచ్చేస్తుంటాను హై ఫైవ్. బాగా పాడావా? నాకు నేను కొన్ని ప్లేసెస్లో మిస్ అయ్యాను బాబు, నేను కొన్ని ప్లేసెస్లో మిస్ అయ్యాను. అవును అది అర్థమైంది, కొంచెం మర్చిపోయినావు కదా లిరిక్. చాలా కష్టం లిరిక్ ఇది, ఈ స్పీడ్లో పాడేటప్పుడు అంత గుర్తుంచుకోవడం అనేది అంత ఈజీ కాదు కదా. కదా ఎస్. అండ్ నాకు ఏంటి బాగా నచ్చిందంటే అన్ని ఒత్తులు ఎంత అద్భుతంగా పలికాడంటే నిజంగా తెలుగు వీడి నోట్లో అమ్మయ్యా అంటుంది. వీడు ఎంత కష్టపెట్టినా కూడా ఆ తెలుగుని. బ్యూటిఫుల్ సింగింగ్ రా. థ్యాంక్ యూ. ఏం ఎనర్జీ బ్రదర్. థ్యాంక్ యూ. డ్యూరాసెల్ బ్యాటరీ, ఇట్ కీప్స్ గోయింగ్ గోయింగ్ గోయింగ్. చంద్రబోస్ గారు. రిషిల్ సార్, ఒక్కడివి పాట పాడావు, మధ్యలో డ్రమ్స్ వాయించావు, గ్యాప్లో డ్యాన్స్ కూడా చేసావు, చేసి అలా కొంచెం దూరం వచ్చావు, ఇంకొంచెం బీజం ఎక్కువసేపు ఉంటే బయటికి వెళ్ళిపోయేవాడు. అదే ఊపిలో చక్కగా బయటికి వెళ్ళిపోయేవాడు, బయట చేసేవాడు డ్యాన్స్. అద్భుతం, ఇన్ని కళలు ప్రదర్శించేవారా నాయన, చాలా బాగుంది, బాగా పాడావు నిజంగా. మీ చాజ్బరు బాగా చెప్పారు, ఎందుకంటే చరణాలు చక్కగా, ఒత్తులు ఏదైతే ఉన్నాయో చాలా స్పష్టంగా పాడావు. పల్లె ఒక్కటే నాకు రాగంలో ఇంకొంచెం ఆ బాణి అందంగా పాడితే బాగుండు అనిపించింది. పల్లె ఒక్కటే రెండు చరణాలు బాగా పాడేవరా నిజంగా. మేము మొదటి నుండి చెప్తున్న సలహాలు సూచనలన్నీ కూడా తూచ తప్పకుండా పాటిస్తున్నందుకు చాలా ఆనందం కలుగుతుంది మాకు, చాలా బాగా పాడావు. సరే మరి పాట రాసింది ఎవరు? మీకు తెలిసి ఉండాలి సార్, ఎందుకంటే ఆయనదే ఈ ఎపిసోడ్. అమ్మా అమ్మా, ఎలాంటి పంచలు వేస్తున్నావు మా మీద? సరే మళ్ళీ సరే నాకు తెలియదు అనుకో, ఒకసారి చెప్పు ఆ పేరు. ఓకే సార్, ఏటూరి సుందర్ రామ్మూర్తి గారు. మా ఊపిరి నిప్పుల ఉప్పెన, మా ఊహలు కత్తుల వంతెన, నడిరేయే సూర్య దర్శనం, రగిలింది వయసు ఇంధనం, పోరాటం మాకు ప్రాణము, ఓ మాట ఒక్క బాణము. ఇన్ని గొప్ప పదాలు, గొప్ప భావాలు, గొప్ప అభివ్యక్తులు వేటూరి గారు. అవునా? వేటూరి గారికి అందరం నమస్కారం పెట్టుకుందాం ఒక్కసారి. సరేనా? అద్భుతంగా బాలుగారు పాడారు, విలేర దగ్గర ఎంత గొప్పగా స్వరపరిచారు, నువ్వు కూడా చాలా బాగా పాడావు. పల్లవి ఇంకొంచెం రాగయుక్తంగా పాడితే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం. సరేనా? విజయప్రకాష్ గారు మాట్లాడేది భయంగా ఉంది. చెప్పండి సార్, ఏం అర్థం కావట్లేదు. నమశబ్ద ఏం అర్థం కాలే. నాలుగో చరణం ఫుల్గా శృతి పోయింది ఎందుకు? నాలుగో చరణం లేదు సార్ ఇందులో. లేదా? మూడో చరణంలో పోయిందిరా. మూడో చరణం కూడా లేదు సార్. అవునా? రెండే ఉన్నాయి. ఆ రెండు చరణాలు చాలా బాగా వచ్చింది. పల్లవి కూడా చాలా బాగా పాడావు, కానీ మొదటో చరణం తర్వాత మళ్ళీ పల్లవికి వచ్చినప్పుడు నీకు అప్పడాలు ఇష్టం కదా, అలా తినేసావు, అప్పడం లాగే తినేసావు. చక చక రుచిగా ఉండిందా పల్లవి? తినేసావే బాగా మొత్తంగా. బాగుండిందిరా నీది. నేను నవరసాల గురించి విన్నాను, నీది ఏదో కొత్తగా ఉంది, ఇది నవరసాల్లో రావటం లేదు. వీడు డాన్స్ చేసేటప్పుడు అదొక మిక్స్ ఉంది, కాళ్ళు డాన్స్, కంటిలో ఏదో ఒక అని ఉంటుంది, కానీ ఒక మంచి నవ్వు ఉంటుంది, కళ్ళులో కోపం ఒక హసన్ముఖి, కాళ్ళలో ఒక రుద్ర తాండవం. ఏం అర్థమవట్లేదురా నాకు, ఏం ఎక్స్ప్రెషన్స్ అవని. ఒకే స్టెప్ లోనే వచ్చేస్తాయి నవరసాలు. మ్యాంగో రసంలా ఉంది సార్, కానీ ఆ స్టెప్ అంతా నువ్వు ముందే ప్లాన్ చేసుకున్నావా? ఎస్ సార్. ఎవరు ఆ నవరసాలు కలబోసిన రసం ఏంటో తెలుసా సార్? రిషిల్ రసం. రిషిల్ రసం బాగుంది, కానీ ఇప్పుడు సింగింగ్ గురించి చెప్పనా, ఒక చిన్న విషయం చెప్పనా? పర్లేదా? ఎస్ సార్. పర్లేదు చెప్పచ్చు కదా. చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఆ చరణంలో వేరే వేరే నోట్స్ వస్తాయి కదా సార్? ఉంటారా? నేను ముందు కన్ఫర్మ్ చేసుకు, వేరే వేరే నోట్స్ వస్తాయా వస్తాయా వస్తాయా? వస్తుంది. ఓకే, ఆ చరణం తరిరి తరి రారిరి, ఆ స్వరస్థానంలో ఇంకా కొద్దిగా బెటర్ అవ్వచ్చేమో అనుకుంటా. నీ కల్ప అలా అనిపిస్తే నువ్వు కూడా చేయొచ్చు.
తారీరి తారి రారిరా తారీరి తారి రారిరా తారీరి తారీరి రీరి. సో ఇది ఒకసారి పాడండి సార్ నోట్స్ స్లోగా స్లోగా పాడండి సార్, అప్పుడు మనకు తెలుస్తుంది మీకు తెలుస్తుంది. అంత స్లో వద్దు సార్. సారీ సార్ సారీ, నేను నాదే మిస్టేక్ సార్, కొద్దిగా ఫాస్ట్ గా పాడండి సార్. మా అబ్బాయి కొంచెం క్లారిటీగా పాడే దేవల పునర్తనం, పాడేదే చిలిపి కీర్తనం, సై అంటే సై ఆటలో అక్కడ ఉంది తారే. ఆడే దేవల పునర్తనం, పాడేదే చిలిపి కీర్తనం, సై అంటే సై ఆటలో సై ఆటలో సై ఆటలో. కరెక్ట్. నెక్స్ట్ తారీరి రారి 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 రీరి. ఓ మాట ఒక్క బాణము మా సిద్ధాంతం. పాడండి సార్. పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం. పోరాటం మాకు ప్రాణము తారీరి రీ. అంత కల్పిస్తున్నావు నోట్స్, అలా కాకుండా క్లియర్ గా పాడు. పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం. కరెక్ట్. తారి ముందు జోహారు చేయాలి లోకం, మా చోరు చూశాక ఈనాడే. అక్కడ ఉంది స్వరస్థానంలో ఈనాడే. ఆల్మోస్ట్ దేర్. అంటే నువ్వు నీదేమంటే నీది ఒక పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కదా, నీది ఎంటర్టైన్ అయిపోతాయి. నువ్వు పాడుతుంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాము. కానీ ఇంకా ఆ పాటలో కొన్ని స్వరస్థానాలంతా ఇంకా నువ్వు క్లియర్గా పాడితే ఇంకా బాగుంటుంది అని నా ఒక అభిప్రాయం. అంతే, నువ్వు డిసైడ్ చేయరా బాబు, నీకేం సరే అనిపిస్తుందో అలా చెయ్యి. నువ్వు పాడిందే పాట, నీ మాటే శాసనం. ఓకే, లవ్ యూ బ్రదర్. హై ఫై. థ్యాంక్ యూ మేడం సునీత. హాయ్ రిషి. నమస్తే మ్యామ్. నమస్కారం గురుగారు. సారీ అండి, ఏదో యూత్ అనుకొని హాయ్ చెప్పాము, కాదు అని ఇప్పుడే అర్థమైంది. మీ చార్జ్ బ్రోయే యూత్, నువ్వు కాదు. మ్యామ్ అర్థం కాలేదా? వదిలేద్దాం. విజయప్రకాష్ గారు ఏం చెప్పారు, చంద్రబోస్ గారు ఏం చెప్పారు, దాంతో ఏకీభవిస్తున్నాను పూర్తిగా. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. శృతి మీద ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి నువ్వు, సరేనా? ఓకే. ఎందుకు నువ్వు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతావేమో అని నాకు డౌట్గా ఉందిరా. మ్యామ్ ఏం లేదు, కూర్చో. ఇప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది? అప్పుడు నేను చెప్పాలనుకున్నా కదా. చెప్పు. మళ్ళీ పాట రాయమని పాడమని ఏమని అడిగావు అనుకో. నేను ఏమంటలు అడగాను చాస్ బ్రో. మరి ఏం చెప్పాలి? అప్పుడు గత వారాల ముందు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో నేను మేము ఇట్లా ఆడుకున్నాం కదా, ఇట్లా అందులో నేను కావాలని ఓడిపోయినా. కావాలని ఓడిపోయావా? ఇప్పుడు మళ్ళీ ఆడాలా మేడంతో? చెయ్యనా? చేస్తావా? చేస్తాను. సరే త్వరగా గాని పో. నేను ఎవరిని సపోర్ట్ చేస్తున్నా తెలుసా? ఎవరికి సార్? గేమ్ అయ్యాక చెప్తా. ద నెట్వర్క్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ డామేజెస్ కాస్డ్, ఇట్ ఈస్ సోల్లీ ద ప్రొపరైటర్ ది ఓనర్స్ ఆఫ్ ద హ్యాండ్స్. చాలు రా, రెండు సార్లు ఓడిపోయినావు.
హలో మాస్టర్, ఓడిపోయానని చెప్పు. ఓడిపోయాను మ్యామ్. రా, నీ కోరికలన్నీ తీరినాయా? తీరాయి. ఓకే, వెళ్ళిపోయితే.